గబగబా లోపలికి వెళ్లి ఆ పిల్లవాడి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైనటువంటి శబ్దాన్ని చేసి చేతిలో మిరిసిపోతున్నటువంటి ఆ యమపాశాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకి వేసి లాగుతున్నాడు. లాగుతుంటే ఆ ఉరి బిగుసుకుంటోంది ఆ కంఠానికి. ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆయన భయపడడం మానేసి అప్పుడు చేశాడండి మహానుభావుడు. ఆయన అన్నాడు, ఒక పక్క కంఠానికి ఒరుసుకుంటుంటే యమపాశం భయపడకుండా శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుసరాశనం రజతాద్రి శృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు. రత్నసానుసరాశనం రజతాద్రి శృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం. నా తండ్రి వెండికొండ మీద నాట్యం చేస్తుంటాడు. సమస్త దేవతలు ఆయన నాట్యంలో తోడ్పడుతుంటారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త నా తండ్రి. ఆయన పాదములు నేను పట్టి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, ఈ యముడు నన్నేం చేయగలడాయా, నేను చంద్రశేఖరుడి పాదములు పట్టుకున్నాను. పంచపాదప పుష్పగంధ పదంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధమన్మద విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు, సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు. ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూలత్వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తిక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వయ్యమహ, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు. యక్ష రాజసకంభగాక్షరంభుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం క్షేళ నీలగళం పరస్వత ధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ. ఈ శ్లోక ఈ పద్యాన్ని ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని మార్కండేయ వృత్తాంతమే కొత్త మలుపు తిరిగిపోయింది. ఆయన అన్నాడు, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. ఇంత అట్టహాసం చేస్తున్న యముడు కనబట్టల్లా, కంఠం నొక్కుడు పడుతోంది భయపట్టల్లా, ఎడమ భాగమునందు ప్రకాశిస్తున్న మా అమ్మ పార్వతీదేవి కనబడుతోందిరా నాకు, సమస్త శక్తి స్వరూపిణి, నువ్వు పాశం వెయ్యడం ఆవిడ అనుగ్రహం, నువ్వు లాగడం ఆవిడ అనుగ్రహం, ఆవిడ చేత సగము శరీరము ఆక్రమింపబడినటువంటి దయాళువు నా తండ్రి. శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం, అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, ఏం చెయ్యగలడు యముడు అన్నాడు. ఇప్పుడు ఎవరికి పరీక్ష? నారదుడు ఈ అష్టకం వింటూనే కైలాసానికి పరిగెత్తాడు. శివ అచ్చుడు కింద ఏం జరుగుతోందో, ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా ఆయుర్దాయం, ఇప్పుడు నీ మీద నమ్మకం. యముణ్ణి ఒకడు ఎదిరిస్తున్నాడో పిల్లాడు, ఎందుకు ఎదిరిస్తున్నాడో తెలుసా? నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలనుకుంటున్నాను, అది ఇమ్మని శివుణ్ణి అడుగుతున్నాను, ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను. ఇవ్వలేడని నువ్వు తీసేస్తున్నావు, నువ్వు గెలవాలో నా పూనిక గెలవాలో ఉండి వాడు గెలవాలో వాడిస్తాం, నిన్ను శరణాగతి చేస్తున్నాడు. ఈశ్వర కదిలి లోకానికి భక్తి నిరూపిస్తావా, ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా, నీ ఇష్టం తేల్చుకో. యక్షరా అని కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. భేషజంభవ రోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫలప్రదం సకలాగసంగ నిభర్షణం
చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. తన పూనికకి ఆధారాల్ని చూపిస్తున్నాడు. ఇతపూర్వం ఒకడు నిరీశ్వరయాగం చేశాడు ఇలాగే. శివుడు ఏం చెయ్యగలడు, ఏం చెయ్యగలడు, ఏం చెయ్యగలడని ఇలాగే ప్రలపించాడు. ఇలా ప్రలపించిన వాడి కుత్తుక కత్తిరించాడు వాడు వెళ్లకుండా. జటనొక్క దాన్ని తీసి కొడితే వీరభద్రుడు పుట్టాడు. అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. వాడు ఉండగా నువ్వేం చేయగలవు? మమ కింకరిష్యతి వై యమః. ధిక్కరిస్తున్నాడు. భక్త వత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమ ప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిల కృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావా? నీకెందుకు కనపడతాడని అడిగావు కదా. భక్త వత్సలమర్చితం, భక్తుల పాలిట వాత్సల్యం ఉన్నవాడు. ఇది చెయ్యాలని కాదు, నేను నమ్మాను అంతే. వాత్సల్యంతో వచ్చి తీరుతాడు. విశ్వ సృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరం తమమి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయం తమహర్నిశం గణనాథయూధ సమన్వితం. ఇక్కడ చెప్పేశాడండి అసలు ఫలాన్నంతటిని. ఎందు శ్లోకంలో చెప్పాడు విశ్వ సృష్టి విధాయినం. ఈ విశ్వము, విశ్వమునందున్న యమ నువ్వు. సమస్తాన్ని సృష్టించినవాడు నా తండ్రి, నిలబెట్టినవాడు ఆయన, చిట్ట చివరికి నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగిన వాడు ఆయన. ఆయన ప్రభు, నువ్వు కూడా ఆయన కింకరుడివి. కింకరుడవైన నీకు ఆయనని నేను స్తోత్రం చేసుకుంటా. నా ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడుంది? క్రీడయంత మహర్నిశం గణనాథయూధ సమన్వితం. ఆయన సంహరం తమ విప్రపంచమశేషలోక నివాసినం. ఈ సమస్త ప్రపంచాన్ని సంహరించగలిగిన సమర్థుడు నా తండ్రి. త్రిశూలం పట్టుకుని వచ్చాడా, నీ బతుకు బయటపడిపోతుంది. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, నువ్వు నన్నేం చేయగలవు అని అడిగాడు. ఇలా అడుగుతూ ఇంకా కంఠం జీరబోతూ అష్టకంలో 8వ శ్లోకం చెప్పి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నట్ట. నా తండ్రి పాదాలు పట్టుకుంటున్నానని. ఆ కౌగులించుకోవడంలో కంఠానికి పడిన పాశం శివలింగానికి తగిలింది. అంతే, ఎవరికి కోపం వస్తుంది? తన 5వ తనం. ఒక్కసారి శివలింగం పెటిల్లున పేలిపోయింది. వామార్థ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నేటప్పటికి విరుచుకు పడిపోయట. పడిపోయేటప్పటికి చేతిలో త్రిశూలం పెట్టి ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు. మరణిస్తే ఇంతటి మార్కండేయుడు, ఇంత భక్తితో ప్రార్థన చేసిన వాడు తెల్లబోయాడు. ఏమి నా స్వామి కారుణ్యము అని ఇక్కడే శాస్త్రకారులు ఎంత పొంగిపోయారు. ఎందుకు ఎడం పాదం ముందు లేచిందోట తెలుసా అండి? ముందు తంతేది ఏంతో తంతారు, కుడితోలతో తంతారు. ఎడమ పాదం ఎందుకు లేచిందంటే వామార్థ భాగమునందు మా అమ్మ ఉంది. ఏరా, నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాశం, ఆ పిల్లవాడు శివలింగాన్ని కౌగులించుకోవడంలో మా వారికి తగిలిందండి. ఎంత అపచారం చేశావు నువ్వు. కాబట్టి ముందు ఎగిరిపోయేట్టు తన్నింది, ఎడం పాదం తన్నింది అమ్మవారు. కింద పడిపోగానే త్రిశూల పహచ అప్పుడు తగిలింది. లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు. శంకరాచార్యులు వారు అన్నారు శివానందలహరిలో, వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శుంభో సదాంగీకురు అన్నారు. స్వామి, ఆనాడు యమధర్మరాజు గారి వక్షస్థలం మీద నీ పాదాన్ని ఎత్తి పెట్టి తన్నినప్పుడు ఆ పాదం ఎంత కందిపోయిందో. ఆ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడ చూసినా ఓషరలు, రాళ్ళు, ముళ్ళు, పొదలు దాని మీద తిరుగుతుంటావు కదా, నీ పాదాలు ఎంత సొక్కిపోయాయో. ఒక్క రెండు పాండ్మణి పాదుకలు ఇస్తాను వేసుకో తండ్రి, నా మనస్సు అన్న మణి పాదుకలు ఇస్తాను అవి తొడుక్కో అన్నారు. అవకాశం దొరికితే చాలు తన మనస్సు తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తుంటారు శంకరాచార్యుల వారు మన కోసమని. ఆ శ్లోకం మన రోజు ఇంట్లో ఆ శ్లోకాలు చదువుకుంటే అండి. అందుకే దీనికి ఫలశ్రుతి ఏం చెప్తారో తెలిసిన అండి, పరమశివుడు చెప్పాడు సాక్షాత్తుగా. సరే, ఎదరు ఎలాగో వస్తుంది కదా, మీరు అక్కడ విందురు గాని. పరమశివుడు వచ్చి యమధర్మరాజు గారిని చంపేస్తే
మునితను జన్ముఖ కంఠమున మొక్కులుడై యముడేసినట్టి యఘనమగు కాలపాశమది గంట గతంబయి కానుపట్ట అంతని ప్రినిమోత బిట్టడర దారుణ రోషపరీత చిత్తుడై అనువుగలింగ మధ్యమున అద్భుత రీచికతోచి యుద్ధతిన్. ఆ వచ్చినటువంటి శివుడు రుద్రుడై యమధర్మరాజు గారిని సంహరించాడు. సంహరించిన తరువాత అప్పుడు మహానుభావుడు మార్కండేయుడు వంక ప్రసన్నుడై చూశాడు. ఎంత నమ్మకంతో చేశావురా అయ్యా పూజ, ఎంత ధైర్యంతో చేశావురా పూజ, ఎంత విశ్వాసం రా నీకు, నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావనన్నావంతే, ఏమి ధైర్యం రా, ఏమి నమ్మకం రా నీకు నా మీద తండ్రి అని ఓంగి శంకరుడు పాశంచ ఘంటాం. ఆయన ఒంగుతుంటే గంటలన్నీ గణగణ మోగుతుంటే ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే జటలలో ఉన్న గంగ చుక్కలు పిల్లవాడి మీద పడుతుంటే చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తుంటే ఈ పిల్లవాడికి మనం తగిలినాయేమంటాడో అని పాములు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే రెండు చేతులతో పార్వతీదేవి మీద తప్పపడనటువంటి చెయ్యి, మునులకు అభయమిచ్చే చెయ్యి, జ్ఞానమును ప్రసాదించగలిగిన చెయ్యి, సనక సనందనాది మహర్షులకు ఇలా చిన్ముద్ర పట్టి జ్ఞానమిచ్చిన చెయ్యి, రెండు చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని ఉంగి వాడి ముఖంలోకి చూసి, నానా ఎంత భక్తిరా, ఎంత పూనికిరా నీకు, ఒక్క వరం కోరుకోరా నాన్నా, నువ్వు కోరుకోకపోతే నా మనసొప్పదురా, ఏదైనా అడుగు. ఎవరు ఎవరు పొందారండి భాగ్యాన్ని? మార్కండేయుడు పొందాడు, 16 సంవత్సరాల పిల్లవాడు పొందితే, పైకెత్తి నిలబెడితే రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఎలా ఎవరికైనా ప్రత్యక్షమై మాట్లాడాడంతే. ఇలా శివుడు రెండు చేతులతో పట్టుకుని ఉంటే అమ్మవారు చూడండి, ఎవరైనా మంచి పిల్లాడు కనపడితే కన్నతల్లి హృదయం ఆ పిల్లల్ని గబగబ దగ్గరికి తెచ్చేసుకుంటారు. అలా పార్వతీదేవి మా ఆయన వైభవాన్ని ఎంత నమ్మకంతో పూనికతో స్తోత్రం చేశావురా నాన్న, ఎంత నమ్మకం రా మా వారి మీద నీకు అని అమ్మవారు గబగబా దగ్గరికి తీసేసుకుంటుంటే ఆ చల్లని తల్లి ముఖం కనపడుతుంటే, ఆ బొట్టు కనపడుతుంటే, అమ్మవారి ముక్కు ముచ్చం కనపడుతుంటే, ఆ అమ్మవారిని అయ్యవారిని చూసి పొంగిపోతూ ఆయన ఇలా పట్టుకుంటే, అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల చిక్కిపోయిన బక్క చేతుల్ని ఇలా చేతులతో పట్టుకుంటే ఆ రెండు చేతులతో వాళ్ళ చేతుల మధ్యలో నమస్కారం పెట్టాడు. పెట్టన్నాడు, ఈశ్వరా నన్ను ఇంత గౌరవించారే, ఇంత నన్ను పెద్దవాణ్ణి చేశారే, నాకి నా మీద ఇంత కారుణ్యం చూపించారే, నేను ఏ కోరిక కోరను, ఒక్క కోరిక కోరుతాను, పాపం తెలియక పొరపాటు చేశాడు ఆయన్ని బతికించండి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు శంకరుడు మళ్ళీ ఒక్కసారి ప్రసన్నుడై చూశాడు. ప్రాణాలు పోయిన యమధర్మరాజు గారు మళ్లీ లేచారు. మళ్లీ లేచి గభాలను లేచి, ఇప్పుడు శివుడో గివుడో ఏ మగవాడో ఇది పోయింది, పోయి గభాలను రెండు చేతులెత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న ఒకటి వేశాడండి. లోకానికి పనికొచ్చే ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. యమధర్మరాజు గారిని తక్కువ చేసి భావించకూడదండో, మహానుభావుడు ఆయన, ఆయనంత ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉండడు. కాబట్టి ఆయన అన్నాడు, దేవరా 16 ఏడులీవడుగున ఆయువటంచు వచించుట ఎరసియేను పాశమును వేసితి మునిబాలునిపై తలపునకు రాదు నాకు నా తప్పిదంబు. నువ్వు ఏమన్నా వరం ఇచ్చినప్పుడు 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నావు కదా, అప్పుడు నేను విన్నాను ఎంత ఆయుర్దాయం మీ పిల్లాడికి అని. ఎందుకని, సృష్టిలోంచి వస్తున్నవాడు కాదు, నీ వరంతో వస్తున్నవాడు కదా, ఎన్నాళ్ళుంచుదామనుకున్నాడు ఈశ్వరుడు అని విన్నాను. 16 అని నాకు వినపడింది, కాబట్టి 16 ఏళ్ళయ్యాక వచ్చాను. ఏమిటి నా తప్పు, నేను చేసిన దోషం ఏమిటి, ఎందుకలా నన్ను చంపేశావు త్రిశూలం పెట్టి, ఎందుకలా ఎడంపానంతో తన్నేశావు నన్ను, నేనేమైనా దోషం చేశానా తండ్రి చెప్పన్నాడు. ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్న అండి అది. అడిగితే శివుడు ఒక మందహాసం చేశాన్నట, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం, నేనేమనిచ్చానో తెలుసా వరం, అలా అడిగిన వెంటనే ఒప్పుకుంటాడు కాబట్టి, అంత గొప్ప సంకల్ప బలం, అంత హృదయ శుద్ధి ఉన్నవాడు కాబట్టే మృకండు మహర్షికి నేను ఇచ్చిన వరం వేరు. ఏమిటో తెలుసా, ఎప్పటికి 16 ఏండ్లు ఎల వయస్సుతోడ ఒప్పెడువా అని బాడి మీర ఇచ్చితి దాని విప్పుడు నీవు ఎరుగక ఇట్టు లారడికి ఒడిగట్టి దివైన చనుము.
ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సు ఉండిపోయే పిల్లాన్ని నిశ్చయవ్వనం ఇచ్చాను వాళ్ళకి నేను. నువ్వు 16 ఏళ్లే అని అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకుని వచ్చావు. వాడు పూనికతో కూర్చున్నాడు. పోని అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కునే ప్రయత్నం చేశావా? అందుకుని ఇలా జరిగింది. ఏం బెంగలేదు, వెళ్ళు, వెళ్ళి రా అనకూడదా, వెళ్ళు అన్నాడు. అనేటప్పటికి, ఆ స్వామి మీ హృదయం నాకు అర్థమైంది అని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు పరమశివుడు అన్నట్ట, పార్వతీదేవండి పొంగిపోయిందిట వాడిని చూసి పిల్లవాడిని మార్కండేయండి, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి భక్తి అండి మీ మీద. ఆవిడ విచిత్రం ఏమిటంటే, ఆవిడకి ఆయన్ని ఏమైనా అంటే ఆవిడకి సంతోషం. ఏమండి ఏం అష్టకం చేశాడండి, ఏమి చంద్రశేఖర అష్టకం చేశాడండి ఈ పిల్లవాడు, కాబట్టి వీడికి అలా మీరు ఇంటికి పంపించేస్తే నేను ఒప్పుకోను, మంచి వరం ఇచ్చేయండి అండి. ఆయన అన్నాడు, ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్ర సాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్యాకు మీద పడుకుంటాడో, అప్పటి వరకు చిరంజీవివై మార్కండేయాయుషు అన్న పేరుతో ఈ లయమంతటినీ కూడా చూస్తుండేటటువంటి వాడివై, లోకములన్నీ లయమైపోతే ఈ వటపత్రసాయిని చూస్తూ నిలబడిపోగలిగినటువంటి చిరంజీవిత్వంతో కూడిన మార్కండేయాయుష్ అనేటటువంటి కొత్త ఆయుష్ని సృష్టించి నీకు ఇచ్చేస్తున్నానన్నాడు. అందుకే మన వాళ్ళు పిల్లలకి నీళ్లు పోస్తే పూర్వం తొడల మీద పడుకోబెట్టుకుని ఆడవాళ్ళు నాన్న నీకు మార్కండేయాయుష్రా అనేవారు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని. కాబట్టి చూడండి, ఇలా వరం ఇచ్చి పార్వతీదేవి పొంగిపోయినటువంటి స్థవం కదండి ఆ చంద్రశేఖరాష్టకం. అందుకని ఆయన అన్నాడు, ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళు ఈ చంద్రశేఖరాష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను. 90 ఏళ్లకు రావద్దు, 100 ఏళ్లకు రావద్దు అనకూడదు, జ్ఞానంతో అంగీకరించాలి. కానీ అపమృత్యు రాకుండా ఈ చంద్రశేఖరాష్టకాన్ని చేస్తే వాళ్ళని నేను రక్షించి తీరుతాను అన్నాడు. పాపం మా అమ్మ ఇవాళ మేము ఇలా ఆయుర్దాయంతో ఉన్నామంటే ఎన్నిసార్లు అనారోగ్యాలు వస్తే తల మీద ఒకసారి పాము దూకితే, ఓసారి ఈత నేర్చుకోవడానికి వెర్రి విధమని నూతులో దూకేస్తే, ఇన్ని తప్పు పనులు చేస్తే ఆవిడ ఎప్పుడు మంచం మీద పడుకోబెట్టి చంద్రశేఖరాష్టకం చదువుతూ విభూతి పెట్టింది. మా అమ్మ ఆనాడు నమ్మి చేసిన చంద్రశేఖరాష్టకమే ఇవాళ ఇంత లావు ఇంత పొడుగునున్న ఈ కోటేశ్వరరావు అన్న శరీరం బతకడానికి కారణం. కాబట్టి ఆ చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. అప్పుడు శంకరుడు అన్నాడు, ఈ చరితం బెవ్వరుగా ఈ చదివిన వినిన మిత్తి నెట్టి చిరాయుశ్రీ చెలుబు మీర సౌఖ్యములు ఆచంద్ర కిరీటుదయను అందెదరవని. ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నమ్ముకుని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లల్లోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషము వలన బయటికి శరీరములు వెళ్లవలసిన అవసరము లేకుండా నేను వాళ్ళ వంశాల్ని వాళ్లని కాపాడతాను. ఇది చదివినటువంటి వాళ్లకి ఇది విన్న వాళ్లకి అపారమైనటువంటి కీర్తిని తేజస్సుని ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను. చంద్రశేఖరాని పిలువబడినటువంటి అష్టకం కనుక ఈ మకుటంతో ఎక్కడ చదువుతున్నారో. అందుకే ఈ చంద్రశేఖరాష్టకానికి ఉన్న గమ్మత్తం ఏమిటో తెలుసా అండి, ఇదంతా చదివేసిన తరువాత అష్టకానికి చిట్ట చివరిలో ఒక మాట చెప్తారు. ఇదంతా చదివితే అష్టకంలోనే చివరిలో మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ ఎత్ర కుత్ర యప్పతే నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయుర రోగతామకిలార్థ. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి.